భగవద్గీతలో ఓ అర్జున, ఈ ప్రపంచంలో శాంతి ఎక్కడ లభిస్తుందనుకుంటావు అని శ్రీకృష్ణుడు అర్జునుడిని అడుగుతాడు. ఈ ప్రపంచంలో శాంతి అసాధ్యం, ఈ ప్రపంచం ద్వంద్వాలమయం, కనుకనే సుఖదుఃఖాలను లాభనష్టాలను జయాపజయాలను సమానంగా చూడు అని కృష్ణుడు అంటాడు. వీటన్నిటికీ అతీతంగా వెళ్ళి జీవితంలోని ద్వంద్వాలను అధిగమించాలి. అంతుపట్టని అంశమైన ప్రేమ విషయానికి వస్తే, నీవే నేను, నేనే నీవు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన మాటే లాలాజీ యథాతథంగా బాబూజీకి చెప్పారు. నేను నీవైనాను, నీవు నేనైనావు, మనిద్దరి మధ్య తేడా ఉందని ఎవరూ ఎంతమాత్రమూ అనలేరు అని లాలాజీ చెప్పారు. భౌతికంగా శరీరాలలో తేడా ఉంటుంది. మనము ఈ ప్రేమను బయటపెట్టినప్పుడు ముఖ్యంగా మన మాస్టరుకు మనకు మధ్య, ఆయన మాస్టరు మనము సేవకులం అనే ఈ నామమాత్రపు తేడా ఉండవచ్చు, కానీ అంతర్గత మూలతత్వంలో మాత్రం వ్యాపించి ఉండేది కేవలం దివ్యత్వమే. దివ్యత్వానికి సేవ చేస్తున్న దివ్యత్వమది. ధ్యానం వలన నా కర్మఫలం నన్ను విడిచిపెట్టాలి, దానివల్లనే చిట్ట చివరి శాంతిని నేను పొందగలను అని శ్రీకృష్ణుడు చెప్పారు. కేవలం ఏ అనుభూతి, ఏ చేతనత్వము లేని ఒక అస్తిత్వ స్థితి తప్ప మరేదీ లేని స్థితే శాంతి. అన్నిటినీ విడిచిపెట్టండి, అన్నిటినీ విడనాడి నా దగ్గరకు నీవు ఒక్కడివే రా అని చిట్ట చివరిలో భగవద్గీత చెబుతుంది. చిత్తశుద్ధి కలిగిన ప్రతి అభ్యాసీకి తిండి, బట్ట, నీడలకు లోటు ఉండదని శ్రీకృష్ణుడు తనకు వాగ్దానం చేసినట్లు బాబూజీ చెప్పారు.